నిరసనగా వివిధ రాజకీయాల పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే టిపిసిసి రాష్ట్రవ్యాప్త ధర్నా పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రామ్లీలా మైదానం నుండి పురపాలక సంఘం కార్యాలయం వరకు ఎడ్లబండిపై వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. నిరసనలో పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, కౌన్సిలర్ అంబకంటి అశోక్, నాయకులు నరసింహరావు, రూపేష్ రెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. దీంతో దేశ ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. సీజన్ మెయిన్ సీజన్ లో లాక్డౌన్ చేసినారు, ఇప్పుడు సీజన్ లేని టైంలో వర్షాకాలంలో మీరు లాక్డౌన్ తీసేసినారు. ఇప్పుడు ఎవరికి ఏం ఉపాధి లేదు, చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఆదిలాబాద్ అయినా కానీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఏసీసీ వాళ్ళు గమనించి మీకు 7,500 రూపీస్ ఒక్కొక్క వైట్ రేషన్ కార్డు వాళ్ళు కూలీలు లేబర్స్ వాళ్ళ అకౌంట్లో ఏమని మా సోనియా మేడం డిమాండ్ చేస్తుంది. ఆదిలాబాద్ నుంచి మేము సుగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరు డిమాండ్ చేస్తూ వెంటనే పెంచిన డీజిల్ పెట్రోల్ ఛార్జ్ తగ్గించాలని మేము మా డిమాండ్ చేస్తున్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.